హెడ్లైన్ న్యూస్ ఒకటి ఎంసెట్ స్పెషల్ కేటగిరీ కోసం ప్రత్యేక వెరిఫికేషన్ కేంద్రం తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ లో భాగంగా స్పెషల్ కేటగిరీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం కేంద్రాన్ని ఏర్పాటు చేశారు హెడ్లైన్ న్యూస్ రెండు బండి సంజయ్ కామెంట్స్ తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే అని చేసేవన్నీ మోసలేనని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు హెడ్లైన్ న్యూస్ మూడు అమిత్ షా పై కేటీఆర్ విమర్శలు తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు వ్యతిరేకి అనడం అమిత్ షా అవివేకం అని ఈ దశాబ్దపు జోక్ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు హెడ్లైన్ న్యూస్ నాలుగు జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది దీంతో ప్రాజెక్టుకు ఉన్న 25 గేట్లను అధికారులు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు హెడ్లైన్ న్యూస్ ఐదు తెలంగాణ దేశానికే ఆదర్శం తెలంగాణ దేశానికే ఆదర్శం అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు హెడ్లైన్ న్యూస్ ఆరు బీజేపీ నేతలపై కవిత పరువు నష్టం దావా ఢిల్లీలో బయటపడిన లిక్కర్స్ కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ఉందని బీజేపీ మంత్రి పర్వేజ్ వర్మ కామెంట్స్ చేయడంపై కవిత స్పందించారు బీజేపీ నేతల ఆరోపణలపై పరువు నష్టం దావా వేస్తున్నట్టు కవిత తెలిపారు హెడ్లైన్ న్యూస్ ఏడు ఎమ్మెల్యే వంశీకి హైకోర్టు నోటీసులు టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది గనుల అక్రమ తవ్వకాలపై నమోదైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఈ నోటీసులు జారీ చేసింది హెడ్లైన్ న్యూస్ ఎనిమిది రేపు ఇంటర్ కళాశాలల బంద్ తెలంగాణలో రేపు ఇంటర్ కళాశాలలో బంద్ కు ఏబీవీపీ పిలుపునిచ్చింది కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై ప్రభుత్వం తగిన విధంగా చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చారు హెడ్లైన్ న్యూస్ తొమ్మిది భారత్ లో కరోనా గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9531 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి హెడ్లైన్ న్యూస్ 10 కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తో జగన్ భేటీ కేంద్రమంత్రి ఆర్కే సింగ్ తో ఏపీ సీఎం జగన్ నేడు భేటీ అయ్యారు హెడ్లైన్ న్యూస్ 11 డీజీపీకి చంద్రబాబు లేఖ కావలిలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ మృతిపై ఏపీ డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు హెడ్లైన్ న్యూస్ 12 నారాయణని అడ్డుకున్న పోలీసులు ఋషికొండలు తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన సిపిఐ కార్యదర్శి నారాయణను పోలీసులు అడ్డుకున్నారు హెడ్లైన్ న్యూస్ 13 రాష్ట్రపతితో జగన్ భేటీ ఏపీ సీఎం జగన్ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కానున్నారు హెడ్లైన్ న్యూస్ 14 ఎంపీ రఘురామ్ కృష్ణంరాజుకు కోర్టులో ఊరట ఎంపీ రఘురామ్ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఎంపీ రఘురామ్ కృష్ణంరాజు కుమారుడు భరత్ ఆయన వ్యక్తిగత సిబ్బందిపై పోలీసులు నమోదు చేసిన కేసులపై విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి ఎటువంటి దూకుడు చర్యలు తీసుకోవద్దని చెప్పింది హెడ్లైన్ న్యూస్ 15 పవన్ పై కొడాలి నాని కామెంట్స్ కులాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే రాజకీయ అజ్ఞాని పవన్ కళ్యాణ్ అని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శించారు హెడ్లైన్ న్యూస్ 16 ప్రధాని మోదీతో ముగిసిన జగన్ భేటీ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశం ముగిసింది హెడ్లైన్ న్యూస్ 17 తమ్మినేని కృష్ణయ్య హత్యను ఖండిస్తున్న తుమ్మల టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు హెడ్లైన్ న్యూస్ 18 హైదరాబాద్ లో బయోటెక్ కంపెనీలో పేలుడు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని శ్రీధర్ బయోటెక్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది ఒకేసారి 5 రియాక్టర్లు పేలడంతో భారీ శబ్దం వచ్చింది ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి హెడ్లైన్ న్యూస్ 19 ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు హెడ్లైన్ న్యూస్ 20 ఈ రోజు బంగారం ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 47624 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -51930 ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.